అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో మనకి ఈ యొక్క రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి డబ్బులు అనేవి అయితే పంపిణీ చేయబోతుందండి. అయితే మనకి ఎకరం చొప్పున 7500 రూపాయల చొప్పున మనకైతే ఇవ్వనుందనమాట. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే త్వరలో విడుదల చేయబోతున్నారు. ఈ యొక్క రైతు భరోసానే కాకుండా రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఖాతాలో కూడా డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద మార్చి మనకి ఎకరానికి 7500 రూపాయల చొప్పున అయితే జమ చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి కాను మనకి ఏంటంటే ఎన్నికల్లో అయితే హామీ అయితే ఇచ్చింది కదా, ఏటా మనకి 15000 రూపాయలు అనేవి అయితే ఈ యొక్క రైతు భరోసా పథకం సంబంధించి విడుదల చేస్తామని తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి కానీ ఒకేసారి కాకుండా విడతల వారీగా 7500 ఒకసారి 7000 ఒకసారి అయితే విడుదల చేయనుందన్నమాట. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ డబ్బులు విడుదలపై అయితే చాలామందికి సందేశం అయితే ఉంది. ఈ యొక్క నిధులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారని చాలామంది అడుగుతున్నారు. సో మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే ముందుగా ఈ యొక్క ఈ రైతు రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క డిసెంబర్లోగా విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న తెలుస్తుందండి. సో డిసెంబర్లోగా మనకి ఈ యొక్క రుణమాఫీ సంబంధించిన డబ్బులు అని అందరికీ కూడా జమ అవుతాయన్నమాట. అయితే ఇప్పుడు రైతు భరోసా 7500 అనేవి అయితే మనకి ఈ యొక్క నెలాఖరులోకి విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకు త్వరలో అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. ఎప్పుడు ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.